వెండి వెన్నెల ప్రేక్షకులకు నమస్కారం. ముప్పలైన శివ ఈ పేరు మీద నేను చిత్ర దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను, మంచి చిత్రాలు తీశాను, మంచి బ్యానర్లకు దర్శకత్వం వహించాను. దీనంతటికీ కారణం నా పుట్టిన ఊరు, నా స్నేహితులు, అలాగే నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు. వీళ్ళందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా అసలు పేరు శివప్రసాదరావు. నేను కొండపాటూరు గ్రామంలో 1958లో జన్మించాను. మా అమ్మ నాన్నకి లేక లేక కలిగిన సంతానం. 10 సంవత్సరాలకి నేను పుట్టడం, వాళ్ళు నన్ను అల్లారు ముద్దుగా పెంచటం. సో ఆ అల్లారు ముద్దు క్రమంలో నాకు పెద్దగా విద్య అవ్వకపోయినా నేను ఏ క్లాస్లో ఫెయిల్ అయింది లేదు. అలా బీఏ డిగ్రీ వరకు నా ప్రస్థానం కొనసాగింది. ఈ ప్రాసెస్లో ఒక చదువు రాని వాడికి భగవంతుడు ఏదో ఒక ఆదరవు కల్పిస్తాడు. అదే నాకు వచ్చిన ఆదరవు ఏంటంటే ఆర్ట్. పెయింటింగ్స్ బాగా గీసేవాడిని. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో చాలా మంచి మంచి, అంటే విశాల ప్రపంచంలో విషాద గాథలు, మానస్టర్స్ ఎమర్జెన్సీ ఇలాంటి పెయింటింగ్స్ నేను, నాకు నేషనల్ లెవెల్లో మంచి బహుమతులు వచ్చినవి, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మంచి కాలేజ్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్న రోజులు స్టోరీస్ కూడా రాయటం మొదలుపెట్టాను. నా స్నేహితులకి నేను చెప్పిన స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రాసెస్లో నేను ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే, నేను ఆ రోజుల్లో కృష్ణగారికి వేరే అభిమానిని. కృష్ణగారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన పర్సనల్ బిహేవియర్, వారు ఇండస్ట్రీలో కొత్త కొత్త ప్రయోగాలన్నిటికీ నాంది పలకటం, సినిమా స్కోప్ కానివ్వండి, 70mm కానివ్వండి, ఇలాంటి దీనిలో మంచి బిహేవియర్ ఉండటం, నిర్మాతల పాలిటి చాలా ఆలోచించే హీరో కావటం, ఈ కార్యక్రమంలో నాకు కృష్ణగారు అంటే విపరీతమైన అభిమానం. ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా కొన్ని సంవత్సరాల పాటు నేను ఆయన్ని ఫాలో అయ్యాను. ఆయన సినిమాలంటే మోసగాళ్ళకు మోసగాడు, అలాగే పన్నెంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఇవన్నీ నాకు ఎన్నిసార్లు చూశానో నాకు లెక్కలేదు. అందుకే కృష్ణగారి అభిమానంతో ఆ రోజుల్లో నుంచి నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే వరకు కృష్ణగారి అభిమానిగా అలాగే కొనసాగుతూ ఉన్నాను. నా అదృష్టం బాగుండి 1994లో హీరో కృష్ణగారు ఘరానా అల్లుడు సినిమా ద్వారా నాకు మంచి అవకాశం ఇచ్చారు. కానీ ఈ అవకాశం రావటానికి నా తొలి గురువు కోదండరామిరెడ్డి గారు. కోదండరామిరెడ్డి గారితో న్యాయం కావాలి అనే సినిమా అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేరకపోయి ఉంటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. ఎందుకంటే ఒక విజయవంతమైన దర్శకుడి దగ్గర పనిచేసినప్పుడే వాళ్ళ అసిస్టెంట్స్ కూడా విజయవంతమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుందని గాఢంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చదువుకున్న ఈ చరిత్ర ఏదైనా చూస్తే మంచి పేరున్న గురువుల దగ్గర శిష్యులు కూడా ఆ పేరుకి రీచ్ చేయటానికి, ఆ గురువు పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో నా ప్రస్థానం న్యాయం కావాలి, న్యాయం కావాలి 1980 మొదలైంది. అయితే విచిత్రం ఏంటంటే నాకు ఈ ఆ సినిమా ప్రారంభానికి ముందే చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. చిరంజీవి గారు అప్పుడు సీతాదేవి చేస్తున్నాడు. అంతకుముందే నేను పున్నమి నాగు, ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళ పిక్చరు నేను చదువుకునే రోజుల్లో చూశాను. సో ఆయనంటే ఒక గమ్మత్తైన అడ్మిరేషన్ ఉండేది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉండేవి అతని మూమెంట్స్, కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవి, యాక్షన్ చాలా చాలా బాగా చేసేవాడు. సో ఆయన అప్పుడే యూత్లో బాగా ఐకాన్గా ఎదుగుతున్న రోజుల్లో నాకు ఆయనతో పరిచయం కావటం చెన్నై ఆంధ్ర క్లబ్లో. వెంటనే ఆయన ఏం చెప్పాడంటే నా పిక్చర్లు శ్రీరస్తు, శుభమస్తు, అలాగే న్యాయం కావాలి ఒకే రోజు ముహూర్తాలు ఉన్నాయి, అందులో నీకు ఏ పిక్చర్లో నీకు ఇష్టమైతే అందులో నువ్వు జాయిన్ అవ్వని చెప్పి చెప్పావు. సో ఈ టైంలో నాకు కోదండరామిరెడ్డి గారితో ప్యారలల్గా పరిచయం ఏర్పడింది. సేమ్ ఆంధ్ర క్లబ్లోనే, ఆంధ్ర క్లబ్లో ఆయన ఫ్రెండ్స్ నాకు పరిచయం చేయటం, ఆయన నా స్టోరీస్ కానీ ఆర్ట్ కానీ చూసి తప్పకుండా చదువు కానీ నాది న్యాయం కావాలి మొదలవుతుందని చెప్పి ఆయన చెప్పటం, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుని కట్టా సుబ్బారావు గారితో నాకు పరిచయం లేదు. అప్పటికే టాప్ డైరెక్టర్ ఆయన కోదండరామిరెడ్డి గారు బిగినింగ్. సంజయ్ ఒక్కటే కోదండరామిరెడ్డి గారిది రిలీజ్ అయింది. న్యాయం కావాలి స్టార్ట్ కాబోతుంది. సో కట్టా సుబ్బారావు గారు అప్పటికి కోడలు వస్తున్నారు జాగ్రత్త, వియాల వారి కయాలు ఇవన్నీ పెద్ద పిక్చర్ చేస్తున్నారు టాప్ డైరెక్టర్ అప్పుడు, ఎందుకంటే చాలా అసలు ఖాళీ లేని ఇంత బిజీగా ఉంటున్నాడు. కానీ నాకు కోదండరామిరెడ్డి గారి బిహేవియర్ నాకు బాగా నచ్చింది. సాఫ్ట్గా ఎవరిని నొప్పించకపోవటం,
దీంతో ఈ దర్శకుడి దగ్గర నుంచి జాయిన్ చే అయితే బాగుంటుంది భవిష్యత్తు కూడా అని ఒక ఒక సంకల్పం నాకు అనిపించింది. సో నేను న్యాయం కావాలి చేస్తాను సార్ అన్న. నా అదృష్టం నా భాగ్యం క్రాంతి కుమార్ లాంటి ఒక అద్భుతమైన బ్యానర్లోకి నేను ప్రవేశించడం అప్రెంటిస్గా అక్కడే అంటే ప్రతి అడుగు అక్కడ ఆ రోజుల్లో 19 మెట్లు ఉండేవి క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి. ఆ మెట్లు నేను ఎక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ మెట్లు ఎక్కిన వాళ్ళు ఎప్పుడు దర్శకులు అవుతారని ఇండస్ట్రీలో ఒక ఇది ఉండేది అన్నమాట. సో నా ఫస్ట్ ఫిల్మే న్యాయం కావాలి. చిరంజీవి గారు, రాధిక, కళావాచస్పతి, జగ్గయ్య గారు, అలాగే రాధిక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆ పిక్చర్కి, ఇంకా అల్లు రామలింగి గారు, అందరూ మహానుభావులు అందరూ ఉన్నారు. ఇక ఎక్సలెంట్ అనమాట ఆ సినిమా మేకింగ్ అంత, కోర్ట్ రూమ్ డ్రామా, ఊరొసి శారద గారు మెయిన్ పాత్ర. సో అలా అలా కంటిన్యూ అవుతూ ఆ పిక్చరు దాదాపు 30 డేస్లో టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకా సాంగ్స్ అవన్నీ వీజీపీ గోల్డెన్ బీచ్ ఇవన్నీ చేసాము. ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీగా ఆడింది. అలా నా కెరీర్ ఒక విజయవంతమైన చిత్రం ద్వారా స్టార్ట్ అయింది. దాని తర్వాత పిక్చరే కిరాయి రౌడీలు. కిరాయి రౌడీలు వచ్చేటప్పటికి కంప్లీట్ యాక్షన్ డ్రామా, అది ఫ్యామిలీ డ్రామా కమ్ కోర్ట్ రూమ్ ఇదైంది. ఇది యాక్షన్ పిక్చర్ అయింది. అందులో మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరు కాంబినేషన్స్ చాలా వండర్ఫుల్, అలాగే రాధిక మళ్ళీ సెకండ్ టైం ఆ పిక్చర్లో యాక్ట్ చేయటం, ఇంకా చక్రవర్తి గారు మ్యూజిక్ దానికి, ఇంకా రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇలాగ ఆ పిక్చరు నెరబైల్లో తలకోన అడవుల్లో షూట్ చేసాం ఫస్ట్ టైం. కానీ ఎంత జోవిలుగా ఉండేదంటే ఆ రోజుల్లో అయితే ప్రమాదాలు పొంచి ఉండేవి ఎందుకంటే ఫస్ట్ టైం అడవుల్లో చేయటం. సో మన కళ్ళ ముందే పాములు అలా వెళ్ళిపోతుండేవి. కానీ చిరంజీవి గారు మాత్రం అసలు అద్భుతం అండి. ఆ రోజుల్లో ఆ యాక్షన్ సీక్వెన్స్లో కొండపైకి వెళ్ళమంటే ఎవరు లేకుండా, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వెళ్తే ఫీల్డ్ వస్తారని చెప్పేసి ఎవరిని వద్దనేవాడు, ఎవరిని వద్దని అలా పైకి వెళ్ళిపోయాడు. మీరు ఎంత దూరం అయినా సరే వెళ్ళమనండి కెమెరామెన్ చెప్తే అలా కొండలో అలా పైకి వెళ్ళిపోయేవాడు. ఓకేనా అని చెప్పి అంటుండేవాడు. ఆయన స్పిరిట్కి, ఆయన యొక్క పవర్, యాక్షన్ డెలివరీకి మాత్రం చాలా ఫిదా అయిపోయేవాడు. కిరాయి రౌడీలు ఆ రోజుల్లో సెన్సేషన్ హిట్ అయింది. అంటే సెంటిమెంటల్గా కూడా చాలా బాగా అండర్ కరెంట్ డ్రామా ఉంది, ఇద్దరి మధ్య, ఇద్దరు హీరోల మధ్య ఇది ఉంది. సో ఆ పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత నా భాగ్యం ఏంటంటే అనుబంధం, లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనుబంధం. అనుబంధం నేను కాలేజీ డేస్లో ఉన్నప్పుడు శ్రీవారి ముచ్చట్లు, చక్రధారి ఈ పిక్చర్లన్నీ చూస్తున్నప్పుడు ఈ బ్యానర్ మీద ఇదేంటి వీళ్ళు చాలా అద్భుతమైన సంగీతం ఇస్తున్నారు. నాకు సంగీతం అంటే చాలా ఫస్ట్ నుంచి ఇష్టం ఎందుకంటే నేను మూవీస్ చదువు కంటే ఎక్కువగా మూవీస్ ఎక్కువ చూసేవాడిని. కృష్ణగారు అంటే అభిమానం కాబట్టి ఆ కృష్ణగారి పిక్చర్లో పాటలు చాలా బాగుండేవి మొదటి నుంచి. సో అలా చూస్తున్నప్పుడు ఈ లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనే బ్యానరు ఏదో ఇందులో ఏదో పవర్ ఉంది, ఆ సాంగ్స్ బాగుంటుంది, డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు, లావిష్గా పిక్చర్లు తీస్తారనేది ఒక దీంతో ఆ బ్యానర్ మీద ఒక అభిమానం పెంచుకున్నాను. లక్కీగా ఆ బ్యానర్లో అనుబంధం అనే సినిమా చేయటం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్గా. సో మా గురుగారు కోదండరామరెడ్డి గారు ఆ పిక్చరు న్యాయం కావాలి, కిరాయి రౌడీల తర్వాత ఆయనకి ఖైదీ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత అనుబంధం అన్నమాట. అనుబంధానికి నాగేశ్వరరావు గారు, జయసుధ, సుజాత, అలాగే రాధిక, మురళి ఆ రోజుల్లో కార్తిక్ అని ఉండేవాడు. సో తులసి, మళ్ళీ చక్రవర్తి గారే మ్యూజిక్. ఇక ఆ పిక్చర్లో నాగేశ్వరరావు గారితో బ్యూటిఫుల్. అసలు దానికి ముందు మళ్ళీ శ్రీరంగనీతులు కూడా పనిచేశాను. శ్రీరంగనీతుల్లో నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, సత్యనారాయణ గారు, ఈ మంచి ఫ్యామిలీ డ్రామాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ అన్నమాట. అన్నా చెల్లెళ్ళని భావమర్దళ్ళుగా ఒక కంపేర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ రన్ అవుతుంది అందులో. అందులో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్స్ శ్రీరంగనీతుల్లో. ఆ పిక్చరు అన్నపూర్ణ స్టూడియోస్కి వర్క్ చేశాను. దాని తర్వాత వచ్చింది అనుబంధం. ఇలా కంటిన్యూగా వరుస పెట్టి మా గురుగారి దగ్గర సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేయటంతో నాకు మ్యూజిక్ అంటే అసలే ప్రేమ. సో మా గురుగారికి మంచి టేస్ట్ ఉంది కాబట్టి నాకు కూడా మ్యూజిక్ అంటే నా పిక్చర్స్లో మ్యూజిక్ చాలా బాగా చేసుకుంటాను. ఎందుకంటే మాకు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి గారు కానివ్వండి, ఎస్ఏ రాజ్కుమార్ గారు కానివ్వండి, అలాగే చక్రవర్తి గారు కానివ్వండి, ఇళయరాజా గారు కానివ్వండి, ఇట్లా వాళ్ళందరితో కలిపి ఒక అనుబంధం ఏర్పడి మంచి సినిమాలకి దర్శకత్వం వహించే
అవకాశం నాకు కలిగింది. కమల్ హాసన్ గారితో ఒకరాధ ఇద్దరు కృష్ణులని మా గురువుగారు కోదండరామిరెడ్డి గారితో చేయటం జరిగింది. కమల్తో పనిచేయటం అంటే ఒక ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఒక డైలాగు రైటర్ రాశారంటే ఆ రైటర్ రాసింది పక్కాగా ప్రతిబింబించాలి తెర మీద అనే దాని మీద చాలా హోంవర్క్ చేసేవాడు కమల్ హాసన్ గారు. ఒక్కొక్కసారి అది కన్విన్స్ కాకపోతే డైరెక్టర్ గారు రేపు చేద్దాం, రేపు ఇంకా బాగా చేద్దాం ఈ సీన్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో ఆ డెడికేషన్ అది చూసి ఫిదా అయిపోయే రోజుల్లో కమల్తో నాకు మంచి పరిచయం ఏర్పడింది. అలాగే శ్రీదేవి గారు, శ్రీదేవి గారితో వరుసగా శ్రీరంగనీతులు, కంచు కాగడ, ఒకరాధ ఇద్దరు కృష్ణులు ఇలా చాలా పిక్చర్లు వర్క్ చేశారు శ్రీదేవి గారితో. ఇంకా మంచి మంచి హీరోయిన్స్, ఒకసారి డైలాగ్ చెప్పగానే టోటల్గా ఏకసందగ్రాహులు అంటారు చూడండి, అలాగా అద్భుతంగా యాక్టర్స్ శోభన్ బాబు గారితో ఇల్లాలు ప్రియురాలు, కృష్ణ గారితో రామరాజ్యంలో భీమరాజు, కంచు కాగడ, కిరాయి కొట్టుగాడు ఈ పిక్చర్లు వర్క్ చేశారు. బాలకృష్ణ గారితో అశోక్ చక్రవర్తి అసోసియేట్గా కో డైరెక్టర్గా పనిచేశాను. ఇంకా ఒకటి కాదు 22 పిక్చర్లు వర్క్ చేసిన తర్వాత నేను నాకంటూ ఒక బాట ఏర్పరచుకున్నాను. 1980 నుంచి 1993 వరకు చాలా పిక్చర్లు చేశాను. గురువులు కూడా పరచూరు బ్రదర్స్ దగ్గర, రేపటి స్వరాజ్యం, అలాగే మా తెలుగు తల్లి, ప్రజాస్వామ్యం, మంచి మంచి బ్యానర్స్, ఇవన్నీ ఆ బ్యానర్స్లో వర్క్ చేయడం జరిగింది. అలాగే ముత్యాల సుబ్బయ్య గారితో ఎర్రమందారం, అన్న ఇలాంటి అద్భుతమైన సినిమాలు పనిచేశాను. అలాగే అతిరథుడిని ఒక దగ్గర ఆయన దగ్గర వర్క్ చేశాను. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకుగా ఇండివిజువల్గా డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక కలిగింది. ఎందుకంటే దాదాపు 22 పిక్చర్లు వర్క్ చేసిన తర్వాత ఇక నా ప్రస్థానం డైరెక్టర్గా నా ప్రయత్నాలు నేను మొదలుపెట్టాను.